Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Alcohol, chocolate, CD-లు, గడియారాలు ఇవే అక్కడి దేవుళ్ళకు కానుకలు. సాధారణంగా గుళ్ళకు వెళ్ళిన భక్తులు దేవునికి పూలు, పండ్లు, కొబ్బరికాయలు వంటివి నైవేద్యంగా సమర్పిస్తుంటారు కదా. అయితే మన దేశంలోని కొన్ని ఆలయాలలో భక్తులు దేవుళ్లకు చాలా ఆశ్చర్యకరమైన నైవేద్యాలను పెడుతున్నారు. అలాగే మనం ఊహించిన వస్తువులను దైవానికి కానుకలుగా సమర్పిస్తున్నారు. మధ్యప్రదేశ్లోని కాలభైరవుని ఆలయంలో లిక్కర్ని ప్రసాదంగా ఇస్తూ ఉంటారు. భక్తులు కూడా దేవుడికి ఆల్కహాల్నే సమర్పిస్తూ ఉంటారు. కొద్ది మోతాదులో ఆల్కహాల్ని దైవ విగ్రహం నోట్లో పోసిన అనంతరం పూజారి పూజలు నిర్వహిస్తారు. మిగిలిన దానిని భక్తులకు ప్రసాదంగా పంచిపెడుతూ ఉంటారు. దైవానికి నిర్వహించే 5 తాంత్రిక క్రియల్లో ఆల్కహాల్ని సమర్పించడం కూడా ఒకటిగా భావిస్తారు. కేరళలోని మంచ్ మురుగన్ ఆలయంలో దేవునికి మంచ్ చాక్లెట్లను భక్తులు నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. అందుకే ఈ గుడిని మంచ్ మురుగన్ ఆలయంగా పిలుస్తారు. కేరళలోని చెమ్మత్ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇది. ఈ ఆలయంలో మంచిచ్చే ఆచారం వెనుక ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. ఒక చిన్న కుర్రాడు తనకు ఆరోగ్యం బాగోని సమయంలో పదే పదే మురుగన్ స్వామి పేరుని తలచాడట. దాంతో అతని తల్లిదండ్రులు బాబుని మురుగన్ గుడికి తీసుకుని వెళ్లారు. అక్కడి అర్చకులు దేవునికి పళ్ళు, పూలు నైవేద్యంగా పెట్టమని కోరగా బాలుడు అందుకు ఒప్పుకోకుండా మంచ్ చాక్లెట్ని దేవునికి సమర్పించాడట. ఆశ్చర్యకరంగా బాలుడు కోలుకొని ఆరోగ్యవంతుడయ్యాడట. అప్పటి నుండి ఆ గుడికి భక్తులు మంచ్ చాక్లెట్లను నైవేద్యంగా తీసుకుని వెళుతున్నారు. అంతేకాదు మంచ్ చాక్లెట్లతో తయారు చేసిన దండలను సైతం భక్తులు దేవునికి సమర్పిస్తూ ఉంటారు. కోల్కతాలోని కాళీ ఆలయంలో భక్తులు చైనీస్ ఫుడ్ని నైవేద్యంగా ఇస్తూ ఉంటారు. కోల్కతాలోని చైనా టౌన్లో నివసించే చైనీయులు ఈ గుడిలో కాళీమాతను పూజిస్తూ ఉంటారు. అందుకే వారు మాతకు నూడిల్స్, డిమ్సమ్, చాప్సీ వంటి చైనా వంటకాలను సమర్పిస్తూ ఉంటారు. అంతేకాదు ఆ గుడిలో జరిగే పూజలు, కార్యక్రమాల్లో చైనీయుల పద్ధతులు, ఆచారాలను పాటిస్తూ ఉంటారు. కేరళలోని మహాదేవ గుళ్ళో భక్తులు సీడీలు, డివిడీలు, పాఠ్య పుస్తకాలను సమర్పిస్తూ ఉంటారు. కేరళలోని నేషనల్ హెరిటేజ్ సెంటర్ క్యాంపస్లో ఈ గుడి ఉంది. దీని నిర్వహణ అధికారులు మహాదేవుడు భక్తులకు జ్ఞానాన్ని, తెలివితేటలను ప్రసాదిస్తారనే నమ్మకంతో ఇలాంటి కానుకలను అనుమతిస్తూ ఉంటారు. అందుకే భక్తులు రాత పేపర్లు, పాఠ్యపుస్తకాలు, సీడీలు, డివిడీల రూపంలో బోలెడంత సమాచారాన్నే దేవునికి కానుకగా సమర్పిస్తూ ఉంటారు. ఉత్తరప్రదేశ్లోని బ్రహ్మబాబా గుడిలో భక్తులు దేవుడికి గడియారాలను కానుకగా ఇస్తూ ఉంటారు. ఇక్కడికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఆ గుళ్ళో దైవం తమ కోరికలను తీర్చకపోవడం అంటూ ఉండదని భక్తులు అంటారు. చేతి వాచ్లు, గోడ గడియారాలు సమర్పించి మొక్కుతూ ఉంటారు. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ గుళ్ళో పూజారి కానీ, సెక్యూరిటీ గార్డ్ కానీ ఉండరు.